సార్ ఇప్పుడు మనకి మార్కెట్లో చాలా రకాలైన డైట్స్ వచ్చేసాయి. జనాలకి కన్ఫ్యూజన్ ఏంటంటే ఏ డైట్ ఫాలో అవుతే ఏంటో, ఏది కరెక్టో ఏది తప్పో, ఈ కన్ఫ్యూజన్ నడుస్తుంది. సో అలాంటి మార్కెట్లో చాలా సినిమాలు ఉంటాయమ్మా, కానీ బాహుబలి వేరు, త్రిబుల్ ఆరో లేకపోతే ఇంకో సినిమాలు వేరు. చాలా సినిమాలు ఉంటాయి కదా రోజు, అంతే కదా. మీరు ఏ సినిమాకి వెళ్ళాలి మీకు అర్థమవుతుంది కదా. కాంతారా వేరు, కాంతారాతో పాటు ఈ సంవత్సరం బోల్డ్ వచ్చినాయి. నేనైతే వరుసగా రెండు సార్లు చూసా, నన్ను రెండు సార్లు ఎందుకు లెక్కలేదు, మామూలు సినిమాలు లెక్కలేదు నన్ను. కరెక్ట్, ఏదో ఉంది కదా, కాంతారా వేరు మిగిలిన వేరు. కాబట్టి కాంతారా వచ్చింది, ఇంక పక్కన పది బోక్ సినిమాలు వచ్చినాయంటే వస్తాయి, ప్రూవ్ చేసుకోవాలి కదా. ప్రజలు ఎవరు ఆదరించారనేది కదా పాయింట్. ఇప్పుడు నాకు ఆదరిస్తే నాకేమొస్తుంది అమ్మా, ఏ డేట్ వచ్చినా ఈ డేట్ నాకు ఎవడో కడతాడు ఫీజులు ఇవన్నీ, ఎవడో మాట్లాడుతుంటాడు కూర్చుని అడుగుచ్చిన కొంతమంది తెలియక బురదేశ వాళ్ళు ఏమంది ఇక్కడికి కీలక వెతుకుతూ ఉంటారు కదా. ఇప్పుడు క్యాన్సర్కి వచ్చింది అనుకోమ్మా, క్యాన్సర్ లాంటివో టైప్ 1 లాంటివి నేను సప్లిమెంట్లు సజెస్ట్ చేస్తా. ఎందుకని, అసలు నేను దేనికి ఎందుకు పాపులర్, నేను డయాబెటీస్ ఒబేసిటీ నాకు బాగా పాపులర్ కదా, వాటి మీ ఇంట్లో చేసుకున్నా సరిపోతుంది. డయాబెటీస్ నన్ను రేపో మాపో నెల రోజులు చచ్చిపోతారని చెప్పిన క్యాన్సర్ పేషెంట్ వైద్యులు రెండు ఒకటేనా? అబ్సల్యూట్లీ కాదు. అంటే నేను ఇంట్లోనే నువ్వు ఇంట్లో అదే తిని కోడిగుడ్డ వేస్తుంది తగ్గిపోద్దని చెప్తే అయిపోద్దా? అవుతుంది, అవ్వదు కదా. ఇలా ఉండేవాడికి మామూలు డయాబెటీస్ లేదా ఒబేసిటీ ఒళ్ళుబలు తెచ్చుకున్న రోగాలకి దురదృష్టవశాత్తు క్యాన్సర్ తెచ్చుకున్నాయి, మంచాన పడిపోయి జుట్టు అంతా ఊడిపోయి ఉండేవాడికి ఒకటే ట్రీట్మెంట్ సరిపోతుంది. కరెక్ట్ కరెక్ట్. వాడు తినకూడదు తినలేడు కదా, వాడికి వెయిట్ పెంచాలి, తగ్గకూడదు. క్యాన్సర్ పేషెంట్ని టైప్ 1లో వెయిట్ పెరగాలి, వాళ్ళు అసలు రోజు రోజుకి తగ్గిపోతారు. నా దాంట్లో 5 కిలోల నుంచి 10 కిలోలు గెయిన్ అవుతారు. గెయిన్ అవ్వాలంటే ఏం చేయాలి, సప్లిమెంట్స్ సపోర్ట్ ఉండాలి. మామూలు చాలా వాళ్ళకి సప్లిమెంట్స్ వర్క్ చేస్తాయి అంటారా సార్? సప్లిమెంట్స్ ఖచ్చితంగా పనిచేస్తాయి. కొంతమంది అన్నారు అది మనం ఈవేళ వేసుకుంటాం రేపు మోషన్లోకి వెళ్ళిపోతుంది, దానివల్ల మీకేం యూజ్ లేదు అని. ఈ మాటలు నేను చాలా రకరకాల చదువుతుంటారు, కామెంట్లు ఏముంది ఆడి దగ్గర, ఏం నాలెడ్జ్ ఉందని కామెంట్ చేశాడు. అలా అయితే మీరు అన్నందని ఏదైనా మోషన్లోకి వెళ్ళిపోద్దుగా, అదే మానే అయితే మానే అన్న అన్నందన్నా పళ్ళు తిన్నా అంతేగా. వండే ఉన్నాయి 10 సంవత్సరాలు ఉంటుందా, నువ్వు ఇవ్వడ జాంకాయ తిన్నావు ఓ 10 సంవత్సరాలు నేను కాపాడదు లోపల కూర్చుని, ఏదన్నా సాయంత్రం వెళ్ళిపోతుందేగా. ఆ సాయంత్రం ఇల్లులోపు ఏం చేస్తుంది అనేది పాయింట్. అవును, ఇల్లులోపు నీకు విటమిన్స్ ఎన్ని ఇస్తుంది, మినరల్స్ ఎన్ని ఇస్తుంది. ఇక్కడ నాకు ఒకటి ఉంటుందమ్మా, క్యాన్సర్ నేను బహుముఖంగా ఎదుర్కొంటాను. అత్యంత బలమైన ఫుడ్ పెట్టడం ద్వారా, మామూలు కంటే 100 రెట్లు ప్రతి స్పూన్లోనూ బలమైన ఫుడ్ ఉండే విధంగా ఉండాలి. దాంట్లో గ్లూకోజ్ ఉండకూడదు, అది కెమికల్తో రిమూవ్ చేసింది అయ్యి ఉండకూడదు, సహజంగా చేసింది ఉండాలి. సహజత్వానికి దీనికి ఖచ్చితంగా తేడా ఉంటుంది. అసలు ఎక్కడ దొరుకుతుంది ఇప్పుడు ఒక ఒక ఫార్ములా? ఇప్పుడు నేను చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్లో 2 ఇయర్స్ డిప్లొమా హోల్డర్ ఉన్నాను, నేను చాలా స్టడీ చేశాను. నేను చాలా స్టడీ చేయందే నేను మాట్లాడాను, పట్టా నన్ను అవుట్టించి రాదు. ఎన్నో స్టడీ చేసి నా ఇంకమాలు పెద్ద టీంలు ఉన్నాయి, నాకు ఇంటర్నేషనల్ టీమ్స్ ఉన్నాయి, నాకు ముఖ్యంగా చైనీస్ సైంటిఫిక్ కమ్యూనిటీ మొత్తం నాకు బ్యాకప్గా ఉంది. ఎందుకంటే వాళ్ళు క్యాన్సర్ తగ్గినందుకు నాకు వచ్చే రెస్పెక్ట్ కారణం కానీ, నేను రెగ్యులర్గా వాళ్ళ టచ్లో ఉంటాను. నేను ఇంటర్నేషనల్ పేపర్స్ చూసుకుని నేను ఒకటి పెట్టి 100 మంది మీద నేను ప్రయోగించి చూసుకున్నాకే నేను బయటకు వస్తుంది, అంత తొందరగా నేను తొందరపడి చెప్పను. 2018లో నేను క్యాన్సర్ ఆంకో న్యూట్రిషన్ అవార్డు తీసుకుంటే ఈ రోజుకి నేను ప్రెస్కి వచ్చి మాట్లాడలేదు, దానికోసం ప్రెస్ మీట్ పెట్టలేదు. భారతదేశానికి గర్వకారణమైన పని నేను చేసిన, ఈ రోజుకి ఎందుకు పెట్టలేదు? నేను ఇంకా 1000 మందిని చేసినాక ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ అవుతున్నారు 1000 మంది, నేను ఇంకా బలంగానే బేస్ ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు వచ్చి ఓపెన్గా ప్రపంచం ముందు మాట్లాడతానమ్మా. ఆ బేస్ చూసుకుంటాను. ఇప్పుడు నాకు బోల్డ్ టెస్ట్ మాలో ఉన్నాయి, ఓపెన్గా పెడుతున్నా, పెట్టనే 1000000 లక్షలు ఉన్నాయి నా మూలం డైట్ బెనిఫిట్లని. ఇప్పుడు పెడతాను, సైన్స్ పేపర్లు కూడా పబ్లిష్ చేస్తాను. కానీ నేను ఒక వ్యక్తిగా ఇవన్నీ చేయడం కష్టం. నాకు చాలా యూనివర్సిటీలు సపోర్ట్ చేస్తాయి, మెడికల్ యూనివర్సిటీలు కానీ మామూలు యూనివర్సిటీలు కానీ చాలామంది పెద్ద పెద్ద గ్రూప్ సపోర్ట్ చేస్తున్నాయి. ఖచ్చితంగా నేను చెబుతానమ్మా, నేను ఈ మన డైట్ని ప్రపంచ పటంలో పెట్టి రోగాలు పోవటానికి మన తెలుగు డైట్ పరిష్కారం అనే విధంగా చేసి చూపిస్తా. ఎందుకు చూపిస్తానంటే డైట్లు 100 లక్షలు ఉన్నాయి సార్, ప్రపంచవ్యాప్తంగా 1 డైట్లు తీసుకోమ్మా. సరే, ఈ చిన్న చిన్న పిల్లపిల్ల డైట్లు పక్కన పెట్టు. ఎట్కిన్స్ డైట్ ప్రపంచవర్గంలో 1 డైట్ ఎట్కిన్స్ డైట్ కదా, పాలియో డైటు, జనరల్ మోటర్స్ డైటు, ఇంకా బోల్డ్ డైట్లు ఉన్నాయి, నువ్వు చెప్పినట్టు 190 డైట్లు ఉన్నాయి. ఈ డైట్లో ఏదైనా ఈ డైట్ చేస్తే నాది క్యాన్సర్ తగ్గుతుంది, ఈ డైట్ చేస్తే మందులు పారని నేను క్లెయిమ్ చేసిన ఒక డైట్ ఉందని చెప్పండి, నేను డైట్ చేయటం ఈరోజు తాపేస్తా. ఓపెన్ ఛాలెంజ్ టు ఎనీ వన్, ఏకలబీకి ఎవరికైనా సరే, ఏ డైట్ అయినా సరే, ఇదిగో ఈ 150 కిలోలు తగ్గాం, ఈ 6 నెలలు చేస్తే నెలలో 30 కిలోలు తగ్గాం, ఆరోగ్యంగా బిఎంఐ పెరుగు, బిఎంఐ చక్కగా బిఎంఐ సెట్ అవుతా, బిఎంఆర్ పెరుగు తగ్గాం, 20 ఏళ్ళ నుంచి పిల్లలు పుట్టారు, ఇలా క్రానిక్ సురాసిస్ ఎగ్జామాలు నెల రోజులు పోయినాయి, కొత్త స్కిన్ వచ్చేసింది 20 ఏళ్ళ నుంచి ఉన్న సురాసిస్ పోయి, ఇలాంటి మిరకల్స్ ఏదైనా చెప్పగలం, ఒక్క టైప్ 1 తగ్గించగలిగాం, ఒక్క క్లెయిమ్ ఉందా ప్రపంచంలో? ఎవడన్నా అసలు క్లెయిమ్ చేస్తున్నాడు వీళ్ళు చెప్పండి? ఈ డైట్ ఒక్కటే క్లెయిమ్ చేసింది ప్రపంచ చరిత్రలో, ఇన్ని రోగాలకు పరిష్కారం చేసింది ఒకే ఒక్క డైట్, వియర్క డైట్. ఈ ప్రపంచ చరిత్రలో ఎవడ చెప్పినా ఆడు సిద్ధాంతం చెప్పుకున్నాడు,
కానీ ఒక్క విఆర్కే ఏం చేశారంటే నేను చేసింది నేను నా సిద్ధాంతం చెప్పుకోవాల నిన్ను కూడా గిల్లే గిల్లే ఎందుకు గిల్లాను నీ మీద గౌరవంతో నేను అలోపతిని గిల్లే ఎందుకు గిల్లాల్సి వచ్చింది నేను ఒక జబ్బొత్తే ప్రపంచంలో అనకాపల్లో వచ్చినా అమెరికాలో వచ్చినా ఆస్ట్రేలియాలో వచ్చినా ఆడు అలోపతికి హాస్పిటల్కి వెళ్తాడు ఎందుకంటే ఆ వ్యవస్థ ఎమర్జెన్సీనే కాకుండా అద్భుతమైన ప్రోటోకాల్స్ నిండు ఉంది ఒక ఆధునిక సైన్స్ ముడిపడిన టెక్నాలజీని కలిపిన ఒక ఆధునిక వ్యవస్థ వాడి దగ్గర కదా మన ప్రాబ్లం వస్తే లేదు నేను వచ్చిన వచ్చిన ఎవడైనా వెళ్ళాలి కదా ఈ వెళ్ళేవాడు ఏం చేస్తాడు ఈ విభాగాలన్నీ మంచియే అందులో కొన్ని ఈ తప్పుడు విభాగాలు చేరినాయి ఈ లైఫ్ స్టైల్ జీవనశైలి వ్యాధులు చేసే ఈ తప్పుడు వైద్య విభాగాలు చేరినాయి వీళ్ళు మోసం చేస్తున్నారు దానికి మోసం చేసి ఏం చేస్తారు వాళ్ళని అడ్డం పెట్టుకుంటారు వైద్యం గొప్పదని చెప్పడానికి ఈ సర్జరీ చేసే వాళ్ళని గుండె వాళ్ళని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ని చూసారా మేమంత గొప్ప వాళ్ళు అంటారు వాళ్ళు గొప్ప లేరా నీ గొప్ప ఏంటి నా కులంలో పలానాడు గొప్ప అంటాడు నీ కులంలో పలానాడు ముఖ్యమంత్రి ఉన్నాడు బాగానే ఉందిరా నువ్వేం చేస్తావు పెడకలుగా కొట్టేది నువ్వు పెడకలుగా కొట్టేది ఆడు ముఖ్యమంత్రి అయితే ఆడు స్వశక్తి అయ్యాడు నీ కులం అవటం వల్ల నవలా అది గొప్పదే నువ్వెట్ట గొప్పడు పోతావు ఒక కులంలో మంచి చెడు ఎలా ఉంటాయో వైద్య విభాగంలో కూడా మంచి చెడు అలాగే ఉంటాయి ఈ ఈ తప్పుడు మూలం మనం బలవుతున్నాం కదా ఈ బలవుతున్నాం కదా లేదేమిటి మా వాళ్ళే అని చెప్పని అమ్మా మీకు లేదేమిటి మా వాళ్ళే మనం సపోర్ట్ చేయలేదు లేదమ్మా అసలు నా క్యాస్ట్ ఫీలింగ్ లాంటివి కులం మాత్రమే నేను చట్టపరంగా ఎప్పుడూ వదిలేశాను నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో రంగాయ స్టేషన్ జరిగింది మా ఏరియా బేభత్సవంగా నా ఫ్రెండ్సే నా ఫ్రెండ్స్లో ఒక అన్ని ఇంకో ఫ్రెండ్ వాళ్ళే వాళ్ళ ఫ్రెండ్సే చంపేశారు ఎందుకుని వాళ్ళ జీవితంలో చంపినాడు ఎప్పుడు జీవితంలో రంగాన్ని చూడాలి చచ్చిపోయినాడు ఎప్పుడు జీవితంలో మురళిని చూడాలి నెహ్రూని వాళ్ళ చూడాలి ఇద్దరిని చూడాలి కానీ ఎందుకు 100 కిలోమీటర్ల తర్వాత వాళ్ళకి ఉన్మాదం వచ్చింది స్నేహితులు ఎందుకు కొట్టి చచ్చిపోయారు అంటే కులం సమాజాన్ని చేసే మేలేది నేను అప్పుడే వదిలేశాను చట్టపరంగా నాకు కానీ నా ఫ్యామిలీకి కానీ నా సర్టిఫికెట్లో కానీ మా పిల్లల బర్త్ సర్టిఫికేట్ల దగ్గర నుంచి మా పెళ్లి సర్టిఫికెట్లు ఎక్కడ క్యాస్ట్ రిలీజన్ అనే కాలంలో నాట్ అప్లికబుల్ అని ఉంటుంది మా ఫ్యామిలీ మొత్తానికి అంతే దెన్ ఐ డోంట్ ప్రాక్టీస్ సర్టిఫైడ్ నా సర్టిఫికెట్లుగా నా పిల్లల సర్టిఫికెట్ బర్త్ సర్టిఫికెట్లు అన్నింటిలో నాట్ అప్లికబుల్ ఏ క్యాస్ట్ రిలీజన్ మాకు లేదు నా పెళ్ళి 100 రూపాయలు చేసుకున్నాను నేను అవును సార్ గుర్తున్నాను అవును ఇంకేం కావాలి ఇంకేం కావాలమ్మా మా పేరెంట్స్ సరిపోతే నేను ఏ కార్యక్రమాలు చేయలేదు ఏ రిచువల్ ఏ మతాన్ని అలా నేను ఏ మతాన్ని ఏ దీన్ని నేనేం వ్యతిరేకించను ఎందుకని వ్యక్తిగత అభిప్రాయం నాకు బిర్యానీ నచ్చుతుంది నీ పప్పు నచ్చుతుంది కాబట్టి నీ పప్పు నచ్చింది కాబట్టి ప్రపంచంలో పప్పే గొప్పది ఇంకేం కాదంటావా నా బిర్యానీ గొప్పది కాబట్టి నేను బిర్యానీ కాదంటానా అర్థమైందా ఇంత ఇది అది ఒపీనియన్ మతమే ఉన్నది ఒక ఒపీనియనే నా ఒపీనియన్ నాకు ఇష్టం లేదు నాకు అవసరం లేదు సరే